నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి. పట్టణంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామన్న మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి. ఇస్లాంపై అసత్య ప్రచారం చేస్తున్న మతోన్మాది రాజాసింగ్ కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించిన ముస్లిం హక్కుల పోరాట సమితి. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా నిర్వహించిన సిపిఐ. పరిశీలించిన ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి. శనివారం ఆర్టీసీ బస్టాండ్ లో ప్రమాదవశాత్తు చనిపోయిన సద్దాం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి. వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తామన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. నంద్యాల పట్టణంలోని 14వ వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబానికి నంద్యాల ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం తెల్లవారుజామున నంద్యాల పట్టణంలోని 14వ వార్డు నాగులకట్ట వద్ద కరెంటు షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పూర్తిగా ఇల్లు కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి బాధితురాలికి తన సొంతంగా 10,000 రూపాయల నగదు, ప్రభుత్వం తరపున 25 కేజీల బియ్యం, కందిబిడలు అందజేశారు. నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతంలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను సోమవారం ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమ నాగిరెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నంద్యాల పట్టణంలోని 14వ వార్డు టెక్కే ప్రాంతంలో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులలో ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యతతో కాలువలు నిర్మించాలని అధికారులను కోరారు. నంద్యాల పట్టణంలోని డ్రైనేజీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని కాలువలలో పూడికతీత పనులు చేపడుతున్నామన్నారు. ఒక ప్రణాళికతో 10 రోజులలో పట్టణంలోని అన్ని ప్రాంతాలలో జేసీబీలతో కాలువలలో పూడికతీత పనులు చేపడతామన్నారు. మున్సిపల్ అధికారులకు వార్డులో సంబంధించిన కౌన్సిలర్లు తమ సమస్యలను తెలపాలన్నారు. పట్టణంలోని పందుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. పందుల యజమానులకు రుణాలు మంజూరు చేసి పందులను తరలించే విధంగా చూస్తామన్నారు. ప్లాస్టిక్ రహిత నంద్యాలగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజలు చెత్తను కాలువలో వేయకుండా డస్ట్బిన్లలో వేయాలన్నారు. ఇప్పుడు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, అట్లాగే ఇంటర్నల్ చిన్న చిన్న డ్రైన్స్లో కూడా మొత్తం పూడికతీత పనులు చేపట్టాలని, అంటే దాని డీసిల్టింగ్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తున్నాము. సో దానిలో భాగంగా 3 మనకు క్లస్టర్స్ ఉన్నాయి, అంటే ప్యాకేజీలు, అంటే అంత గతంలో డివిజన్స్ ఉండేవి, ఇప్పుడు ప్యాకేజీలు ఉన్నాయి. సో 3 ప్యాకేజీలకు సంబంధించి ఒక్కొక్క ప్యాకేజీకి 3 రోజులు 4 రోజులు చొప్పున ఒక 10-12 రోజుల్లో మొత్తం టౌన్ అంతా కూడా, టౌన్లో ఉన్న మొత్తం మేజర్ డ్రైన్స్లోను అలాగే మీడియం డ్రైన్స్లో పూడికతీత అనేది చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. దానిలో భాగంగా ఒక పెద్ద జేసీబీ, అట్లాగే ఒక 2 చిన్న జేసీబీలు, దాదాపు ఒక 25 మంది వర్కర్స్ కూడా సో సైమల్టేనియస్గా అది వర్క్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, అట్లాగే ఆ వార్డులో ఏ వార్డులో అయితే పనిచేస్తుందో ఆ మేస్త్రి కానీ, సో వాళ్ళు దగ్గరుండి వాళ్ళ ఆ వార్డులో ఎక్కడెక్కడ ఇష్యూ ఉంది అని చెప్పేసి
మొత్తం పర్యవేక్షించుకొని మొత్తం డీసిల్టింగ్ అయితే చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. సో ఏదో ఊరికి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అనేది కాకుండా ఆ ఫ్లో ఎట్లా ఉంది, ఆ డ్రైనేజ్ ఫ్లో ఎట్లా ఉంది అనేది ఆ కాలువమ్మటి వాళ్ళు తిరిగి, సో మొత్తం ఆ కాలువమ్మటి అయితే మొత్తం నీట్ చేయించుకొని, సో ఎటువంటి పరిస్థితుల్లో సో పూడిక తీయకపోవడం వల్ల నీళ్ళు నిలబడినాయనే ఒక కంప్లైంట్ లేకుండా మొత్తం పూడిక తీయాలని చెప్పేసి దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో దీనిలో ప్రతి వార్డులో జరిగినప్పుడు కూడా ఆ గౌరవ కౌన్సిలర్స్ కానీ ఇన్ఛార్జెస్ కానీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా వచ్చేసేసి, లేకపోతే అక్కడ ప్రజలు కానీ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ కూడా చెప్పినట్టయితే సో ఈ డ్రైనేజీకి సంబంధించి సో డెఫినెట్గా దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈరోజు మొదలుపెట్టినారు. ఈరోజు ఆల్మోస్ట్ 1వ వార్డు 2వ వార్డు అట్లాగే 41, 42 ఇదేదైతే ఈ కాలువ కలుస్తుందో ఈ కాలువకు సంబంధించినంత కూడా దాదాపు ఈరోజు అయితే పనులు పూర్తవుతాయి. సో అట్లా ప్రతిరోజు కూడా దాదాపు ఒక 10-12 రోజుల్లో మొత్తం టౌన్ అంతా కూడా కవర్ చేయాలని చెప్పేసి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. పందుల సమస్య ఎక్కువ ఉందని యాక్చువల్గా ఈ వార్డులో ఉంది, ఎస్బీఐ కాలనీలో ఉంది. సో వాళ్ళని అయితే పిలిచాం ఒకసారి, వాళ్ళైతే పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళైతే మాకు లోన్స్ ఇప్పిస్తే వీటిని అంతా అమ్ముకుంటామని చెప్పేసి చెప్పారు. సో దానికి అనుగుణంగా రమ్మని చెప్పాం వాళ్ళని, మీరు లోన్కు అప్లై చేసుకున్నట్టయితే బీసీ కార్పొరేషన్ కింద కానీ ఎస్టీ కార్పొరేషన్ కింద కానీ ఎస్సీ కార్పొరేషన్ కింద కానీ మీరు అప్లై చేసుకున్నట్టయితే డెఫినెట్గా కలెక్టర్ గారితో మాట్లాడేసేసి కూడా వాళ్ళకి లోన్లు కూడా అందరికంటే ముందే ప్రయారిటీ కింద ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ మళ్ళీ వాళ్ళైతే తర్వాత లోన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే రాలేదు. సో మళ్ళీ ఒకసారి పిలిపించి సో ఏదో ఒక వేరే రకమైన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి, సో అందరినీ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు మేము డ్రైన్స్ తీస్తామంటే మాకు మేజర్గా కనిపిస్తుందా ప్లాస్టిక్ కవర్సే. ఆ ప్లాస్టిక్ కవర్స్ వేయడం వల్ల డ్రైన్స్ అన్నీ ఎక్కడైతే అక్కడక్కడ బ్లాక్ అయిపోయి సో దానివల్ల మురుగునీరు పోకుండా అడ్డం పడేసేసి ఈ డ్రైనేజ్ ఇష్యూ అనేది మేజర్గా వస్తుంది. సో కాబట్టి ప్లాస్టిక్స్ అనేది సాధ్యమైనంత వరకు నివారించాలని చెప్పేసి కోరుకున్నాము. ప్లాస్టిక్ రహిత నంద్యాలగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి, ప్లస్ ప్లాస్టిక్ను నిషేధించాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. సో దాన్ని ఏంటంటే కొంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగినాము, మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఏంటంటే అది మళ్ళీ మామూలు యథాస్థితికి వచ్చింది. సో దానిపైన కూడా అన్ని షాప్స్ పైన కానీ సో ఎక్కడెక్కడైతే ప్లాస్టిక్ వాడకాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళందరిపైన కూడా డెఫినెట్గా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చేసేసి సాధ్యమైనంత వరకు వాళ్ళకు సఫిషియెంట్ టైం అంటే 4 రోజుల, 5 రోజుల, వారం రోజుల టైం ఇచ్చేసేసి వాళ్ళ షాప్లో ఉన్న అన్నిటి కూడా మొత్తం ఆ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా సీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకున్నాము. అట్లాగే ప్రజలు ముఖ్యంగా మేము ఎంత చేసినా సరే ప్రజలు సహకరించింది ఏమి కాదు. సో కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ ఏరియాలో ఉన్న శానిటేషన్ పరంగా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త గిత్త కాలువలో వేయకుండా డస్ట్బిన్లో వేసుకున్నట్టయితే తీసుకెళ్ళడానికి మాకు ఈజీగా ఉంటుంది. సో అట్లాగే ఆ కాలువలు కూడా నీట్గా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటాం. నంద్యాల ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇస్లాంపై అసత్య ప్రచారం చేస్తున్న మతోన్మది రాజ్ సింగ్ కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ భారతదేశంలో మత చిచ్చులు రేపుతుందని, మతోన్మాది రాజ్ సింగ్ కు ఇస్లాంపై అసత్య ప్రచారం చేస్తున్నాడని నంద్యాలలో ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్లు ఐకమత్యంగా ఉండేవారని బీజేపీ ఆర్ఎస్ఎస్ మతాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. ఇస్లాంకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న మతోన్మాది రాజ్ సింగ్ ను కఠినంగా శిక్షించాలని ముస్లిం నాయకులు కోరారు. मुसलमान हिंदू क्रिश्चियन ईसाई ये सब लोग भाई भाई के साथ में जीते थे. जिस वक्त जब ब्रिटिश वाले इस इंडिया में आए अपने इंडिया को कब्जा करने के लिए सोचे, हिंदुस्तान के अंदर मुसलमान हिंदू पूरा सब लोग मिलकर क्या है ब्रिटिशरों को यहाँ से भगाए. तो इसी तरह आज बीजेपी आरएसएस ये कोशिश करती है कि इस हिंदुस्तान को हिंदू राष्ट्र बनाए. इस हिंदुस्तान में सिर्फ हिंदू भाई रहना है. यहाँ पे मुसलमान भी नहीं रहना है, क्रिश्चियन भी नहीं रहना, दलित भी नहीं रहना, कोई भी नहीं रहना, सिर्फ हिंदू रहना. ये ख्वाब ये लोग लेकर बैठे हैं. तो इस ख्वाब को तोड़ने के लिए हर हिंदू सेक्युलर भाई, हर मुसलमान, हर ईसाई, हर क्रिश्चियन सबका सब एक होकर जाए. जिस तरह ब्रिटिश वालों को हम यहाँ से भगाए हैं, हिंदुस्तान को आजाद करे हैं, इस तरह यहाँ से हमें सब मिलकर आरएसएस को यहाँ से भगाना पड़ता है. ये कब होता, ये पूरा कब होता, सिर्फ आगे यहाँ पर एक चार बातें कर लेगा थालियां मारने के है तो नहीं होता. जिस तरह हम लोग यहाँ पर एक हुए हैं, कल के दिन जो भी हादसा आता, अभी नेक्स्ट भाली में इलेक्शन हुआ, बाद 2019 का इलेक्शन भी आता, सिर्फ मुसलमान का वोट बैंक के लिए यूज करते हैं. मुसलमान बोलते ही ये 400 दे तो आते रहे, उन्होंने ऐसे यूज करके मुसलमान को यूज करते हैं. ऐसा नहीं होना, हमारा स्टैंड क्या होना, एनजीएल के अंदर मुसलमान के क्या हालात है, मुसलमान के क्या परेशानी है, इसके बारे में बात करने वाला एक लीडर हमारे चाहिए. वो राजा सिंह नहीं बाजा सिंह है. ये कभी कभी इसको कब कभी बीजेपी खाना नहीं डालती है तो ये क्या कहे, सुपर को इतनी हिम्मत ही की जो कुरान के ऊपर बोलने की हिम्मत करे. इसे ये चाहिए कि इतने जने मुसलमानों के एमपी एमएलए
मैं कहां गए बोल का पूछता हूं आज। देश भर में इतने मुसलमान है के MP MLA है, ये राजा सिंह की हिम्मत ही के हमारे कुरान के ऊपर उठाने की हिम्मत कर रहा है। इसे कितनी जरूरत है, इसके पीछे हिम्मत क्या है? वो संघ परिवार है। आज अमेरिका की निगाह वर्गा बोलती है सबसे बड़ा टेररिस्ट हम बजरंग दल और RSS का समता बोल के बोलती है। आज तुम्हें बीजेपी के गवर्नमेंट को मैं पूछना चाहता हूँ, ऐसे कुत्तों को तुम्हें रोडों पर छोड़ेंगे? हमें इनके जूतों से लात मार मार के इनको जेलों के अंदर भेजेंगे? हमको कानून के ऊपर बहुत भरोसा है। जब मुगलेंस ने हिंदुस्तान को कब्जा करने के लिए आया, अलाउद्दीन खिलजी ने टुकड़े कर कर के हिंदुस्तान से भगाया। जब ब्रिटिशर्स ने मुसलमानों को हिंदुस्तान को कब्जा करने के लिए आया, मुसलमानों ने भगा भगा के मारा। आज मैं RSS को बोलता हूँ, जब हिंदू मुसलमानों को लड़ाने के लिए आते हैं, हिंदू मुसलमान मिलके चप्पलों से जूतों से मारेंगे तुमको। రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక MRO ఆఫీసు దగ్గర CPI పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా CPI నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు దొరికినంత దోచుకుంటూ పేదలకు అందాల్సిన పథకాలన్నీ దోచుకుంటున్నారని, చామకాల్వ పక్కన ఉన్న నిరుపేదలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, వీధి లైట్లు రోడ్లు వేయించాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్ ఆల్ఫ్రెడ్కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, మరి అదేవిధంగా మరి పేదలు ఆత్మహత్య చేసుకున్న వాటిలో పట్టాలు ఇవ్వాలని చెప్పి, రేషన్ కార్డులు, పెన్షన్లు, మరి వృద్ధాప్య పెన్షన్లు, మరి అదేవిధంగా సాగు భూమి, తాగునీరు తదితర డిమాండ్లతో ఈరోజు అన్ని మండల రెవెన్యూ ఆఫీసుల దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది, మరి ఏ ఒక్క నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్ళు నిర్మించిన దాఖలాలు లేవు. అదేవిధంగా నంద్యాల పట్టణ శివారు ప్రాంతమైన నందమూరి నగర్లో దాదాపు 670 పట్టాలు రద్దు చేసినారు. ఆ పట్టాలను నంద్యాల వాసులకే ఇవ్వాలని చెప్పి గత నెల కిందట ఇక్కడ ధర్నా చేసి అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. మరి సరైన కరెంటు కూడా లేకుండా, రోడ్లు లేకుండా అక్కడ ఉండే ప్రజలు చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని కూడా మౌలిక వసతులు కల్పించాలి, అక్కడ మరి కరెంటు, నీటి సౌకర్యం కల్పించాలని గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ CPI పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, అలాగే రేషన్ కార్డులు, అలాగే పింఛన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఏం చెప్పేది ఏమంటే, మన నంద్యాల పట్టణంలో నందమూరి నగరంలో దాదాపు 670 పట్టాలు రద్దు చేశారు. ఆ రద్దు చేసిన వాటిని పాత వాళ్లకు ఇవ్వడం లేదు, కొత్త వాళ్లకు ఇన్ను లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి మేము గత 15 నెలల కిందట MRO గారికి ఇచ్చినాము. కానీ దాన్ని సరైన పట్టించుకోక ఇంతవరకు సమాధానం లేదు. వారు కొన్ని డిమాండ్లను పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాల గురించి, వారు నామకాల పొడ్డున ఉన్నవారికి తగిన వసతులు కల్పించవలసిందిగా కోరినారు. ఈ విషయంలో వాళ్ళ డిమాండ్లోని విషయాలన్నింటినీ పరిశీలించి తగిన నిర్ణయము తీసుకోవడం జరిగింది. నంద్యాల కుందూ నది ప్రాంతంలో పేరుకుపోయిన మట్టి దిబ్బలను తొలగించే పనులను MLA భూమ బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. నంద్యాలను వరద నుంచి కాపాడడానికి నంద్యాల MLA భూమా బ్రహ్మానందరెడ్డి శాశ్వత పరిష్కారం చూపుతున్నారు. 100 అడుగులు ప్రవహించే కుందూ నది కొన్ని చోట్ల మట్టి దిబ్బలతో, ముళ్లకంపలతో మునిగిపోయి ఉండడంతో MLA ఆదేశాల మేరకు ప్రొక్లైన్ల సహాయంతో మట్టి దిబ్బలను తొలగిస్తున్నారు. సోమవారం కుందూ ప్రాంతంలో జరుగుతున్న పనులను MLA పరిశీలించారు. ఈ సందర్భంగా MLA భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, మద్దిలేరు వాగు నుండి నీరు ఎక్కువగా ప్రవహించడంతో గతంలో నంద్యాలలో వరద నీరు వచ్చేసిందని, అధికారులతో మాట్లాడిన తర్వాత నీరు చెట్టు పథకం కింద కుందూ ప్రాంతంలో మట్టి దిబ్బలను తొలగిస్తున్నామన్నారు. కుందూ వెడల్పు చేయడంతో భవిష్యత్తులో నంద్యాల ప్రాంతంలో వరద నుండి నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో TDP కౌన్సిలర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మద్దిలేరు వాగు నుంచి కూడా వాటర్ ఎక్కువగా ఓవర్ఫ్లో అవడం వల్ల PV నగర్ గానీ బస్టాండ్ ఏరియా అంతా కూడా గతంలో నీటిలో మునగడం కానీ అట్లాంటి ప్రమాదం అంతా ఉండేది. దానికి కారణాలన్నీ కూడా
ఆఫీసర్స్ కానీ అందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ గడ్డలాగా మొత్తం మట్టి అంతా పేరుకుపోవడం, అంతా అడ్డం ఉండడం వల్ల వాటర్ ఓవర్ఫ్లో ఎక్కువగా ప్రెషర్తో అది ఫ్లో అవుతుందని చెప్పడంతో వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా నీరు చెట్టు వర్క్స్ కింద 1.25 కోట్ల రూపాయల దాకా దీనికి శాంక్షన్ చేసి ఈ మట్టి అంతా కూడా ఇప్పుడు అడ్డంగా ఉన్నదంతా కూడా తొలగించడంతో ఇదంతా కూడా బయట నవ్వడము, వాటర్ అంతా ఓవర్ఫ్లో కూడా కాకుండా నీట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నది వైడెన్ చేసిన వెంటనే శామకాలో వైడెన్ చేసిన వెంటనే మనకు అక్కడ బీసీ కాలనీ కానీ అక్కడ వర్షాలు పడినా కూడా ఎప్పుడు వాటర్ ఓవర్ఫ్లో అయితే వచ్చేవి, కానీ వైడెన్ చేసిన తర్వాత అసలు ఇయర్ చూసుకుంటే మనకి ఎక్కడ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. సేమ్ అదే విధంగా ఇది వైడెన్ చేయడం వల్ల పీవీ నగర్ కానీ బస్టాండ్ ఏరియా అంతా కూడా వాటర్ అంతా ఓవర్ఫ్లో కాకుండా నీట మునగకుండా కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అలాగే నీరు చెట్టు వర్క్స్లో నుంచి వచ్చే మట్టి అంతా కూడా ఆఫీసర్లతో అందరితో మాట్లాడడం జరిగింది. దాని రైతులు కానీ లేకపోతే టౌన్లో ఎవరైనా ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళంతా చెత్త పేరుకుపోవడం వల్ల నీళ్లు పడినప్పుడు స్టాగ్నెంట్ అవడము, దానివల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాంటి స్థలాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మట్టి ఉచితంగా తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థలాల్లో వేసుకొని ఫిల్అప్ చేసుకోవాల్సిందిగా కూడా వాళ్ళందరినీ కోరుకుంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దాదాపు 10 నుంచి 15 వేలు క్యూషకులు వస్తుంది. నల్మల ఫారెస్ట్, కేశ్ కెనాల్, తెలుగు గంగ వాటర్ అంతా. సో ఇది రావడం వల్ల ఇక్కడ గడ్డ కొన్ని ఏళ్ల తరబడి మేటేసి ఆ వాటర్ వెనక నిలబడి ఆ పీవీ నగర్ ఈ బస్టాండ్ ఏరియా అంతా మునుగుతుంది. దీనికి మన ఇక్కడ ప్రజలంతా ఎమ్మెల్యే దగ్గరికి పోవడం, ఎమ్మెల్యే గారు కలెక్టర్తో మాట్లాడి నీరు చెట్టు కార్యక్రమం కింద దాదాపు 1.5 కోట్ల రూపాయలు వాల్యూతో ఈ వర్క్లు తీసుకురావడం జరిగింది. దాన్ని గత వారం నుంచి కూడా ఇక్కడ పనులు చేస్తున్నాము. కాబట్టి దీనికి మన నంద్యాల డెవలప్మెంట్కు సహకరిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి, ప్రజల తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే చిన్న చెరువు పెద్ద చెరువులు కూడా ఉడుక తీసే కార్యక్రమాలు కూడా ఆయన ఎమ్మెల్యేకు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు అవి కూడా వస్తే తొందరలోనే వితిన్ 2 డేస్లో అవి కూడా మొదలు పెడతాం. అవి మొదలు పెడితే కొన్ని దాదాపు 50-60 సంవత్సరాల నుంచి పూడికతీత పనులు జరగలేదు చిన్న చెరువు పెద్ద చెరువు కానాల చెరువులో. అవి వస్తే మాత్రము దాదాపు మన నంద్యాలకు ప్రజలకు చెరువులు నింపుకుంటే దాదాపు 2 నుంచి 3 నెలల వరకు నీటి కొరత అనేది ఉండదు. ప్లస్ మోరెవర్ గణేష్ నిమజ్జనం వలన కూడా కొద్దిగా పూడికతీత జరిగింది. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ సహకారంతో నీరు చెట్టు కార్యక్రమం కింద చేపడతామని తెలియజేశాం. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో శనివారం ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మరణించిన షేక్ సద్దాం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పరామర్శించారు. నంద్యాల పట్టణం నడిగడ్డకు చెందిన షేక్ సద్దాం శనివారం నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రమాదవశాత్తు బస్సు వెనుక టైర్ కింద పడి మృతి చెందాడు. రంజాన్ పండుగ అనంతరం పెళ్లి ఏ రోజు పెట్టుకోవాలనే అంశంపై బేతంచెర్ల నుండి వచ్చిన తన మామను బస్సు ఎక్కించడానికి వచ్చి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి చనిపోయాడు. విషయం తెలుసుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నడిగడ్డలోని సద్దాం గృహానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తక్షణ సహాయంగా 5,000 రూపాయలు అందజేశారు. చంద్రన్న బీమా ద్వారా 5,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రజా దర్బార్కు వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించుతామని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. సోమవారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, డిఆర్డీఏపీడి రామకృష్ణ తదితరులు నిర్వహించారు. నంద్యాల డివిజన్లోని అన్ని మండలాల తహసీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా నిర్వహించి అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ రోజు జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి సాగు భూములను ఆన్లైన్ చేయించాలని మొత్తం 165 వినతులు అందాయన్నారు. అనంతరం నిర్వహించిన ఎస్సీ ఎస్టీ ప్రజాదర్బార్కు 24 వినతులు అందాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి జయప్రసాద్, డివిజన్ మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి. డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామన్న మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి.
ఇస్లాం పై అసత్య ప్రచారం చేస్తున్న మతోన్మాది రాజాసింగ్ కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించిన ముస్లిం హక్కుల పోరాట సమితి. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా నిర్వహించిన సిపిఐ. కుందూ నది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి. శనివారం ఆర్టీసీ బస్టాండ్ లో ప్రమాదవశాత్తు చనిపోయిన సద్దాం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి. ప్రజాదర్బార్ కు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తామన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.